హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసేసి గుమ్మడికాయ వడియాలండి. ముందుగా మీరు ఈ బ్లాగ్ చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఇప్పుడు మనం గుమ్మడికాయ తీసుకుందామండి. శుభ్రంగా కడుక్కోవాలండి. దీని మీద బూడిద అంటే తెల్లగా ఉంటుందండి, అది మొత్తం మనము స్క్రబ్బర్ పెట్టి కానీ చేత్తో కానీ కడుక్కోవచ్చండి. అలా కడుక్కొని నీట్గా తెచ్చుకొని దీన్ని కత్తిపేటకేసి కోసుకోకూడదండి. ముందుగా మనము దాన్ని పగలగొట్టుకోవాలి, కత్తిపేట కొయ్యకూడదు. కాబట్టి మనం దాన్ని ఆ గుమ్మడికాయని పగలగొట్టుకొని ఇలా తీసుకోవాలండి. రెండు చక్కలుగా తీసుకొని దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దాని పీలు కూడా తీయవసరం లేదండి. దా మొత్తం అసలు గుమ్మడికాయల వేస్ట్ అనేది ఏది ఉండదు, మొత్తం ఉపయోగపడుద్ది. ఈ గుమ్మడికాయ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. గుమ్మడికాయ మనకి ఇంటికి కట్టుకుంటారు కదండి, దిష్టి కోసం అని, నెగిటివ్ ఎనర్జీ పోద్దని కట్టుకుంటారు కదండి, దానివల్ల దానికి కూడా ఉపయోగపడుద్ది. పూర్వం గుమ్మడికాయ వడియాలు పట్టేవాళ్ళు అండి, ఇప్పుడంటే అందరూ మర్చిపోతున్నారు. కానీ ఆ గుమ్మడికాయతో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ముక్కలు కోసేసుకుందామండి. కోసేసుకున్న తర్వాత ఈ లోటా ఉంది కదండి, ఆ లోటాతో 8 లోటాలు అయినాయండి. మనము ఏదైనా ఒక కొలత తీసుకొని ఆ కొలతతో 8 గిన్నెలు కానీ లోటాలు కానీ అవితే దాంతోనే ఆ కొలతతోనే మనం ఒక 8 అయితే దాంతో ఒకటి పప్పు తీసుకోవాలండి, మినప్పప్పు. అది కొత్త పప్పు అయితే బాగుంటుంది. కొత్త పప్పుతోనే వడియాలు పడతారండి సాధారణంగా వడియాలు. దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయండి. ఒళ్ళు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తాగుతారండి, గుమ్మడికాయ జ్యూసు. గుమ్మడికాయ డయేరియా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి కూడా పనికి వస్తుందండి. దీన్ని కర్రీస్గా కూడా, కూరలు కూడా వండుకోవచ్చు. జ్యూస్ అయితే బాగానే ఉంటుందండి. టమాటా వేసుకోవచ్చు, దాంట్లో అల్లము అలా తేనె నిమ్మరసం కూడా వేసుకొని పట్టుకోవచ్చండి. చాలా టేస్టీగానే ఉంటుంది. మేమైతే గుమ్మడికాయ వడియాలకి పడదామని తీర్చుకున్నామండి. గుమ్మడికాయ అయితే మటుకి ఇలా కొలుచుకున్న ముక్కలకండి ఒక స్పూన్ వచ్చేసేసి కల్లుప్పు తీసుకున్నానండి. నేను కల్లుప్పు వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి. ఈ గుమ్మడికాయతో అండి కూర కూడా వండుకోవచ్చండి, బాగుంటుంది. అయితే కూరకు మటుకి కొంచెం మరీ లేతగా కాకుండా, కొంచెం ముదురుగా కాకుండాట్టుగా తీసుకోవాలి. గుమ్మడికాయలు మనకి వేస్ట్ అనేది ఏది ఉండదండి, గింజలు కూడా ఉపయోగపడతాయి మనకి. గింజలతో సహా పీలు కూడా తీసుకోవసరం లేదండి. కొంతమంది తురుముతారు కానీ మనకి ముక్కలుగా అయితే వడియంలో కనబడుతూ ఉంటుందండి, బాగుంటుంది. తురిగితే అంత బాగా కనిపించదు. ముక్కలే బాగుంటాయండి వడియాలకు మటుకి. ముక్కలే కోసుకోండి మీరు కూడా పట్టుకుంటే మటుకి. ఏ కూరగాయ గుమ్మడికాయ అండి, ఏ కూరగాయ కూరలో వండుకోవచ్చండి. కానీ కూరగాయలు కొన్ని రోజులకి పాడైపోతాయండి. కానీ గుమ్మడికాయ మటుకి ఒక్కటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మనకి. పల్లెటూరుల్లో కూడా కంపల మీద ఇళ్ళల్లోను పెంచుకుంటారండి. పల్లెటూరులో అయితే ఈజీగా దొరికిద్దండి, అదే టౌన్లో అయితే మనం బజార్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. గుమ్మడికాయ టౌన్లో కూడా ఎక్కువ రేట్లు ఉంటాయండి, రైతు బజార్లని కూరగాయలు అమ్మే చోట కానీ దొరికిద్ది. కానీ అక్కడ కేజీలు లెక్కని ఎక్కువ రేటు దొరుకుతాయి. పల్లెటూరుల్లో మటుకి అసలు సహజంగానే ఊరికే ఇచ్చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం అలా పిసికినవటం వల్ల నీరు ఎక్కువ వస్తుందండి, 95% వరకు వాటరే ఉంటుందండి గుమ్మడికాయల్లో మటుకి. ఇప్పుడు ఆ వాటర్ అంతా పిండుకోవాలండి మనము. ఆ కాటన్ క్లాత్ తీసుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలి. ఆ 4 చెంగులు అలా పట్టుకొని
ఆ పల్లెవులోకి తీసుకోనండి. వాటర్ అంతా గట్టిగా పిండితే చూడండి ఎంత వాటర్ వస్తుందో. మేమైతే మటుకి మీడియం లేతకాయ కాకుండా ముదిరిది కాకుండా తీసుకున్నామండి, కానీ తాజాగా ఉందండి. మేము తీసుకున్న కాయ మటుకి అందుకే అన్ని వాటర్ వచ్చినాయి. కొంచెం వడిలినట్టుగా కానీ నిల్వ ఉన్న కాయ అయితే అంత వాటర్ రాదండి. మీరు మటుకి గుమ్మడికాయ తీసుకునేటప్పుడు మంచికాయ చూసి తీసుకోవాలి. బూడిద గుమ్మడి వల్ల బ్రెయిన్ సమస్యలు, జీర్ణ వ్యవస్థ కూడా బాగవుతుందండి. జీర్ణ వ్యవస్థకు మంచిదండి గుమ్మడికాయ. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిస్తుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ పిండుకున్న మూట కట్టేసుకోనండి. ఆ ముక్కల్ని ఒక పళ్ళెం పెట్టుకొని దాని మీద పీట పెట్టుకోవాలండి పళ్ళెంలో, ఎందుకంటే వాటర్ కారిద్దండి. మళ్ళీ కింద కారుకోకుండా పళ్ళెం పెట్టేసుకొని దాని మీద పీట పెట్టుకొని మనం ముక్కలు పిండుకున్నాం కదండి ఆ మూటల్లో చుట్టుకొని పెట్టుకొని దాని మీద తిరగలది ఉంటుంది కదా అది పెట్టేసుకోవాలండి బరువు కోసం. ఇప్పుడు మనం ఒక లోటాతో కొలుసుకున్నాం కదండి, 8 లోటాలు అయినాయి కదా ముక్కలు, అదే లోటాతో మనం పప్పు కొలుసుకొని ఒక్క లోటాతోనే ఒక్క లోటానే అండి 8 లోటాల ముక్కలకి ఒక్క లోట పప్పు పోసుకోవాలండి. ఇదిగోండి నానపెట్టేసాము, తెల్లారి నానిపోయి ఉంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసుకోనండి. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉంచేసేసుకోవాలి. మనం దాన్ని గట్టిగా రుబ్బుకోవాలండి, మెత్తగా కూడా రుబ్బుకోవాలి. పప్పు మటుకి పొట్టుపప్పే తీసుకోండి. అది గుళ్ళు పప్పు అయితే అంత బాగోదండి, కటిక వచ్చేస్తాయి వడియాలు. మీకు కుదిరితే పొట్టుపప్పే వాడండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దాంట్లోకి ఆ వడియాల్లోకి మనకి పచ్చిమిరపకాయలు అండి, కొంచెం వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకున్నాను, 2 ముక్కలు అల్లం ముక్కలు, ఇది మిక్సీ వేసుకోవాలండి. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్రైండర్ తిరుగుతుంది కదండి, మనం నలిగిందా లేదా చూసుకుందామండి. ఇప్పుడు చూడండి గట్టిగా ఉంది, మెత్తగా కూడా నలగాలండి. ఎందుకంటే మనం ఆ ముక్కలు కలిపేటప్పుడు దాంట్లో ఎంతో కొంత వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఈ ముక్కలు కలిసేపాటికి ఆ పిండి ఇంకా పలచన అయిపోద్దండి. అందుకని మనం పిండే గట్టిగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. మనం నైట్ పూట పెట్టుకున్నాం కదండి ఈ గుమ్మడికాయ ముక్కలు కోయటం పిండటం, ఇదంతా మనం నైట్ ముందు రోజు నైట్ చేసుకునే ప్రాసెస్ అండి. తెల్లారాక మనం ఆ మూట ఉపదీస్తే ఇలా ఉంటుందండి, ఇలా పొడి పొడిలాడుతా అలా ఉంటుంది. కొంతమంది తురిమితే ముక్కలు కనిపించవండి, ముక్కలే బాగుంటాయని నా ఉద్దేశం. ఇప్పుడు మనం తురుముకుని పిండుకున్న ముక్కల్ని పిండిలో వేసేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ హార్ట్లో ఉన్న బ్లాక్లు కూడా పోతాయండి. ఇప్పుడు హార్ట్ ఆకులు కూడా రాకుండా గుండె సంబంధిత వ్యాధులు అట్లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా నిరోధిస్తుంది ఈ గుమ్మడికాయ. వంద గ్రాములు గుమ్మడికాయలు అండి, 10 గ్రాములే క్యాలరీలు ఉంటాయండి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వటానికి గుమ్మడికాయ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని సరిపోయిన ఉప్పు సరిపడా చూసుకొని కలిపేసుకోవాలండి. అలాగా కలిపేసుకొని ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి రెడీ అవుదాము. డాబా మీదకి వచ్చేసామండి. ఇప్పుడు కవర్ వేసుకొని, కవర్ మీద కానీ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు చిన్న చిన్నగా చిట్టిగారులు వెళ్ళే అట్లా పెట్టుకుంటే అండి తొందరగా ఎండుతాయండి. కొంతమంది ఏం చేస్తారంటే రౌండ్గా పెడతారు, పెద్ద పెద్దగా రౌండ్గా పెడతారు. దానివల్ల ఎనటానికి టైం తీసుకుంటుందండి, వడియం ఏగటానికి కూడా టైం తీసుకుంటుంది. ఇట్లా అనుకోండి తొందరగా ఎండుతాయి, వడియం కూడా తొందరగా ఏగుతుంది.
ఇట్లాగే బాగుంటాయండి. మీరు కూడా ఎట్లాగే పెట్టుకోండి వడియాలు. ఇది ఎండ మట్టికండి, బాగా వస్తుందండి. ఏడింటికే ఎండ బాగా వచ్చేస్తుంది. ఈరోజైతే వడియాలు ఎండిపోతాయి అనుకుంటున్నాను. చూద్దాం ఎండుతీయో లేదో. ఇది మా ఇంటి పక్కనండి మామిడికాయలు చెట్టు అండి. ఎప్పటి నుంచో తీద్దామనండి. ఎన్ని కాయలు ఉంటాయో అవి మీకు తీసి చూపిద్దామనండి. ఇప్పుడైతే చాలా వరకు పోయడం రాలిపోవటం అటు జరిగినాయిలేండి మొన్న వర్షాలకి. ఫస్ట్లో అయితే చాలా కాయలు ఉన్నాయండి చెట్లకి. ఇప్పుడు వడియాలు ఎండిపోయినాయండి. మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని నూనె పెట్టుకొని వేపేసుకుందామండి. ఆయిల్ వేసుకొని వేపుకుందాము నూకిట్లో. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ వడియాలు మటుకి తొందరగా వేగిపోతాయి, మాడిపోయినట్టు అవుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేపుకోవాలండి. అప్పుడు లోపల కూడా వేగుతుంది. ఇట్లా ఐలో పెట్టుకుంటే ఏమవుతుందంటే పై పైన వేగి గుమ్మడికాయ వడియాలు మటుకి లోపల మటుకి వేగదండి. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. చూడండి వేగిపోయినాయే, తీసేసుకుందామండి మనము. ఇంకా ఎక్కువసేపు ఉన్న అవి మాడిపోయినట్టు అవుతాయండి. గింజలు అయితే అండి గుమ్మడికాయలు గింజలు వేగితే అసలు పంట కింద పడితే భలే ఉంటాయండి. అసలు మంచి టేస్ట్ ఉంటాయండి గుమ్మడికాయ వడియాలు మటుకి. మీరు కూడా పట్టుకొని చూడండి. వీడియోకి మటుకి ఒక లైక్ ఇచ్చుకోనండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా నిదానంగా ఏగుతాయండి, అప్పుడే బాగుంటాయి. ఈ రాగి పిండితో చేసిన వడియాలండి, ఇవి కూడా వేపుతున్నాను. ఇవి కూడా అసలు బాగుంటాయండి చక్కగా. పెద్దవారికి పూర్వం రోజుల్లో గుమ్మడికాయలు ఇంట్లో నిల్వ పెట్టుకునేవాళ్ళు అండి. మేము ఇప్పుడు నేను రైస్ పెట్టేసుకున్నా అండి. మేము అండుకూరలు తింటామండి. అది మిల్లెట్స్ అండి. ఇది మటుకి అండుకూరలతో చేసిన రైస్ అండి. ముద్దపప్పు ఆవకాయ సాంబార్ పెట్టుకున్నా అండి. వడియాలు పెట్టుకున్నాను తిందామని. చాలా టేస్ట్గా ఉన్నాయండి, వేపుకున్నాం కదా చూసాను టేస్ట్ చాలా బాగున్నాయి. మా అత్తగారిని అడుగుతున్నా అండి ఎలా ఉన్నాయని. బాగున్నాయని చెప్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నాయని చెప్తుందండి.